సుడిగారి సుధీర్ రష్మి గౌతమ్కి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో మరొకసారి చూపించారు అందరి ముందరనే మరి నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానంటూ డైలాగ్ చెప్పి మరోసారి రష్మిని ఫిదా చేశారు ఆ డైలాగ్కి రష్మి ఇచ్చినటువంటి కౌంటర్ అయితే ఎక్స్ట్రాడినరీ చావురా చావ్ అంటూ సుధీర్ని రష్మి అన్న డైలాగ్ అయితే ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు మొత్తానికి సుధీర్ రష్మిని మళ్ళీ అలా చూసేసరికి అందరూ చాలా సంతోషిస్తున్నారు సో ఎప్పుడెప్పుడు సుధీర్ రీఎంట్రీ ఇస్తారని అందరూ ఎదురుచూసిన తరుణంలో ఇలా రష్మి గౌతమ్ మన సుడుగారి సుధీర్ ఇద్దరు అలా లవ్ ప్రపోజల్స్ చేసుకునేసరికి అందరూ చాలా సంతోషించారు ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఆయన కేవలం సినిమా ప్రమోషన్స్ వచ్చారు అని అంటున్నారు సో ఇది కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే కాదు ఇక మీదట సుధీర్ వస్తూనే ఉంటారు కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా రష్మి గౌతమ్ సుధీర్ల లవ్ స్టోరీ మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది అయితే ఎప్పటికీ ఈ జోడీ ఈ మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ అలాగే ఉంటుందనే అభిమానులు కూడా సుధీర్ ఈజ్ బ్యాక్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీని అలా కంటిన్యూ చేస్తారనేది అర్థమవుతోంది సో ఇక్కడ జబర్దస్త్ కాదు అటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సుధీర్ రష్మి హాల్చల్ చేసిన సంగతి తెలిసిందే సుధీర్ మళ్ళీ వెళ్ళిపోతాడని అనుకునేరు సుధీర్ వెళ్ళడానికి కాదు మనందరి మనసులో గెలుచుకోవడానికే వచ్చారు ఇక టామ్ అండ్ లాగా నువ్వానైనా అనుకునేటువంటి సుధీర్ రష్మి ఇప్పుడు ప్రేమలోకంలో విహరించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఒక కాలేజ్ షోని కూడా హోస్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం మరైతే ఈ ఇద్దరు కలిసి ఒక కొత్త షోని స్టార్ట్ చేస్తున్నారట దీనికోసం మళ్ళీ మరి పోవే పోరా టైప్లో ఒక డిఫరెంట్ షోని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది త్వరలోనే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయట అయితే సుధీర్ రష్మి అల్లరి మొదలు కాబోతుందనేది కన్ఫామ్